కూరగాయ పంటలను నష్టపరిచే వాటిలో నులిపురుగులు చాలా ముఖ్యమైనవి. వీటిని సకాలంలో గుర్తించకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అలా పంటలను నష్టపరిచే నులిపురుగులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఇవి చాలా సూక్ష్మక్రిములు. ఇది వేరు వ్యవస్థను ఆశించి మొక్కలను పెరుగనివ్వదు. ఇవి ఆశించిన పురుగులు గుబురుగా లావుగా మారుతాయి. ఇవి వంగ, మిరప, చిక్కుడు, క్యాబేజీ, కాలిఫ్లవరు లాంటి కూరగాయ పంటల వేరు వ్యవస్థను ఆశిస్తాయి. ఇవి సహజంగా భూమిలోనే ఉండి వేరు వ్యవస్థని నష్టపరిచి మొక్కలను పెరగనివ్వవు. వీటిని నివారించుటకు బంతి ఎర్రపంటగా విత్తుకోవాలి. బంతిని అక్కడక్కడ విత్తుకోవడం వలన కూడా నులిపురుగుని నివారించవచ్చు. ట్రైకోడర్మా విరిడి అనే జీవశీలింద్ర మందును ఉపయోగించి కూడా నులిపురుగుని అరికట్టవచ్చును. అలాగే కంపోస్ట్ ఎరువులు ఉపయోగించడం వలన వేసవిలో లోతు దుక్కులు చేయడము మొదలైనవి చేసి నులిపురుగులను నివారించవచ్చును.